సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైజు పదహారో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇండియన్ ఇండియన్ అంబాసిడర్ గారు ఆయిల్ మినిస్టర్ కోవైట్ యొక్క ఆయిల్ మినిస్టర్ గారితో భేటీ అయ్యారు సో కొత్త ఉద్యోగాలు నెక్స్ట్ ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించిన విషయాలపై చర్చలు జరిపారు నెక్స్ట్ ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి టర్నల్ టూ ఎయిర్పోర్ట్ టర్నల్ టూలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది నెక్స్ట్ డబ్బులు పంపేవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మనీని ఇండియా అకౌంట్ సెండ్ చేసుకుంటారు కదండి సెండ్ చేసుకునే ముందు మీ యొక్క అకౌంట్ని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి కొందరు మిత్రులు అకౌంట్ రాంగ్ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ డబ్బులు తిరిగి రావట్లేదు సార్లు యాక్సిడెంట్ ఉంటే తిరుగుతున్నారు సో డబ్బులు పదే పదే చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వర్షాల కారణంగా స్కూల్ స్కూల్లో సెలవు ఇచ్చేసారు మీకు అవసరం తెలిసి ఉంటుంది నెక్స్ట్ మన తెలుగు మిత్రుడు కోవైట్లో ఒక మన తెలుగు మిత్రుడు ఒక మతం అదే హోటల్ మెయింటైన్ చేసేవాడు అండి అతను ఇండియా వచ్చి కొన్ని అనుకోని కారణాల చేత తిరిగి మళ్ళీ కోవైట్ రాలేకపోతున్నాడు అతని దగ్గర ఉన్న అరబిక్ మతంని అమ్మేలు అనుకుంటున్నాడు ఎవరైనా హోటల్ మెయింటైన్ చేసుకోవాలి ఉంటే కొంచెం ఈ నెంబర్ కాంటాక్ట్ ఆ హోటల్ కొనుక్కోవచ్చు మొత్తం ఏ టూ జెడ్ ఎక్విప్మెంట్ అంతా ఉందన్నమాట డైరెక్ట్ హోటల్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా వ్యాపారం చేసే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ సౌది విషయానికి వెళ్తాం సౌది విషయానికి వెళ్తే మారక ద్రవ్యాలు అక్రమ రవాణా కేసులో ఒక సౌదీ పౌరునికి ఇద్దరు ఎక్స్పర్ట్స్ అరబ్ జాతీయులు వాళ్ళు కూడా ఇద్దరు ఎక్స్పర్ట్స్కి యాభై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మూడు లక్షల రియాలు ఫైన్ వేశారు సో నెక్స్ట్ భిక్షాటన చేసేవారికి సౌదీలో భిక్షాటన చేసేవారికి యాభై వేల రియాలు ఫైన్ వేస్తారు అయితే భిక్షాటన చేసే కొన్ని గ్రూప్స్ ఉంటాయి గ్రూప్స్ మెయింటైన్ చేసేవారికి ఇదికి మించి అది భారీ శిక్షలు ఉంటాయి అంటే సో ఈ మధ్యన చాలా మంది భిక్షాటం చేసే వాళ్ళని పట్టుకున్నారు సౌదీలో ఓకే నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే అబుదాబిలో కొత్త ఎయిర్పోర్ట్ టర్మినల్ ప్రారంభమైపోయింది సేవలు కూడా అయిపోయాయి కొత్త టర్మినల్ అబుదాబిలో నెక్స్ట్ దుబాయ్ టు సార్జా దుబాయ్ టు సార్జా ఎవరైతే వెళ్తున్నారో ఎవరు ప్రయాణం చేస్తున్నారో సో చూ చెక్ చేసుకోండి నవంబర్ ఇరవై నుండి ఈ యొక్క స్పీడ్ లిమిట్ తగ్గించారు ఎనభై కిలోమీటర్ల వంద కిలోమీటర్లు ఉండేది ఇప్పుడు ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు మాత్రమే సో ఇది స్పీడ్ లిమిట్ చెక్ చేసుకుని వార్ వెళ్తే ఫైన్ కూడా పడుతుంది కాబట్టి నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ ఎయిర్ వామన్ ఎయిర్ వారి సంస్థలకి కొత్త కార్గో విమానాలు కూడా వచ్చాయి ఇప్పుడు సో నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గొల్లమందుల బుల్లయ్య అనే వ్యక్తి వామన్లో ఆరోగ్య ఆరోగ్యం సరిగా లేక అకాల మరణం చెందాడు డాక్టర్ భీమరావు అంతర్జాతీయ సేవా సమితి వారు ముఖ్యంగా మహిళలు అందరూ కలిసి అతని కుటుంబ మొత్తం ఫండ్స్ ఫండ్స్ సేకరించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు సో నెక్స్ట్ వామనీ నేషనల్ డే వామనీ యాభై మూడవ నేషనల్ డే నవంబర్ పద్దెనిమిది తారీఖున మనకి సెలవులు కూడా పట్టించేశారు సో వామని జీడిపి ఈ సంవత్సరం టూ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగిందంటే నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే హోమ్ బ్యాగేజ్ సిస్టమ్ సో చూడండి మనం ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ ఎక్కే ముందు బ్యాగేజ్ వేస్తాం కదా చికెన్ కౌంటర్ దగ్గర ఇప్పుడు మనం బెహరీన్లో టికెట్ బుక్ చేసుకుంటే ఆ ఎయిర్పోర్ట్ ఆ ఫ్లైట్ చెందిన సంస్థ వాళ్ళు ఈ మీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వెయిట్ లగేజ్ చేసుకుని బోర్డింగ్ పాస్ వెళ్తారంటే ఇది కొత్త సిస్టమ్ ప్రారంభించాలంటే అంటే ఎప్పుడన్నా తెలియదు కానీ న్యూస్ అయితే వచ్చింది మన హోమ్ బ్యాగేజ్ సిస్టమ్ అనమాట సో చూద్దాం ఇది అంతవరకు తెలియదు సో తర్వాత ఇద్దరు వ్యక్తులకి పది సంవత్సరాలు జేల్ చిక్స్ అధించారు బెరైన్లో సో తొమ్మిది వందల తొంభై అనే ఒక నిషిద్ధత టాబ్లెట్ని స్మగుల్ చేస్తుండగా అరెస్ట్ చేశారు సో కత్త విషయానికి వెళ్దాం ఖతర్లు అయితే వర్షాలు కురుస్తున్నాయి భారీగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని కొన్ని ప్లేస్లో అయితే వర్షాలు ఆగట్లేదు సో నెక్స్ట్ డ్రైవర్ మిత్రులకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక అప్డేట్ జారీ చేశారండి విండ్షీల్డ్ మీ యొక్క విండ్షీల్డ్ వైపర్ ఉంటుంది వైపర్ సో చెక్ చేసుకోండి కండిషన్ చెక్ చేసుకోండి బాగాలేకపోతే మార్చుకోండి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి వర్షాల అని చెప్పి తెలియజేశారు సో నెక్స్ట్ ఖత్తరు ఈ పాలస్తీనా సపోర్టు కొంచెం ఎక్కువగా ఉందండి సో చూసిన ఈ పాలస్తీనా సపోర్టు న్యూసే ఇజ్రాయల్ చేస్తున్న దాడులు ఖండిస్తూ ఈ న్యూస్లు ఎక్కువ వస్తున్నాయి ఖత్తరులు సో గా మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్